ప్రసాద్ హలో వెంకట్ ఏంటి ఎస్ఐ దగ్గర నుంచి ఎక్సైజ్ మొదలు పెట్టావు ఏం చేయమంటారా చేయబోతే మా నాన్న చంపేస్తున్నాడు ఎందుకు ఎవరు వేశారు ఎవరు అదే పులికొండ వాట్ పులికొండ అదేమిట్రా పులికొండ పేరు చెప్పగానే అలబెదిరిపోయావు గుండాకి చచ్చిపోలేదు అందుకు సంతోషించు పులికొండకే సస్పెన్స్ భరించలేక దెయ్యాల సినిమాలు కూడా చూడడం మానేశాను రా చెప్పరా వద్దు ఆ పులికొండ గురించి మాత్రం అడగొద్దు ఊరెవరెవరే మా అమ్మ నాన్నలకి నేను ఒక్కగానో కొడుకుంటారా నాకేదైనా వాళ్ళు భరించలేరురా అన్నట్టు పులికొండలో పుల్లు గట్ల తిరుగుతుంటే పులులు తిరిగితే పర్వాలేదురా పులి కన్నా భయంకరమైన మనిషి ఒకడు ఉన్నాడు అక్కడ వాడు పేరు చెప్తే నీళ్లు గడ్డ కట్టేస్తాయి నిప్పు చల్లారిపోతుంది ఆ ఊళ్ళో వాడంటే అందరికి హడల్ వాడిని ఎదిరిస్తే మెడ మీద ఉండాల్సిన తల వాడి మేడ గుమ్మం మీద ఉంటుంది అలాగా అయితే నేను పులికొండకు వెళ్ళను ఎందుకంటే నాకున్నది ఒకటే తలకాయ వెళ్ళకపోతే మీ నాన్న తంటారా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా నువ్వే ఆలోచించుకో ఓకే నేను పులికొండకు వెళతాను మట్టిలో వెళతాను అక్కడ దేశ కాల పరిస్థితులు బాగుంటే డ్యూటీలో జాయిన్ అవుతాను లేదా రివర్స్ లో పారిపోయి వస్తాను సరే నువ్వు ఒక పని చేయి ఆ ఊళ్ళో మా కజిన్ బ్రదర్ శివాజీ అని ఒకడున్నాడు వాడికి నేను ఒక లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు థ్యాంక్స్ రా అన్నట్టు ఆ పిల్లని కూడా పేరేమన్నావు దుర్గా ప్రసాద్ అందరూ డీపీ అంటారు గురువు గారు అందరూ 8వ నెంబర్ గుర్రం మీదే కాస్తున్నారు అది గుర్రం కాదు అదృష్ట దేవత దానికి గెలవడమే గాని ఓడిపోవడం తెలియదు అయితే ఇంతవరకు ప్రతి రేసులోనూ గెలిచింది అయితే ఆ గుర్రం ఓనర్ దాని మీద 1000కు వెళ్ళి సంపాదించుంటాడు వేలేమిటి లక్షలు లక్షలు సంపాదించాడు అదిగో అటు చూడు ఆయనే ఆ గుర్రం ఓనరు పేరు దుర్గాప్రసాద్ మీకు ఎంతో పేరు డబ్బు సంపాదించిన గుర్రాన్ని ఒక్క రేసులో ఓడిపోయిందని చంపేయడం ఐఎమ్ సారీ మన ఊర్లో విశేషాలు ఏమిటి పోయిన వారం జరిగిన కల్తీసారా కేసు విషయంలో కారు దాటినా నా మాట జవ దాటినా నేను సహించను ఇప్పుడు చెప్పు కల్తీసార కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్లే సార్
కానీ కానిస్టేబుల్ బోస్బాబు ఎన్ని విధాలు చెప్పినా వినలేదు. ఈరోజు కోర్టులో మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. అతను కనుక సాక్ష్యం చెప్తే వాడు చెప్తే కదా. పోలీస్ స్టేషన్ ఎట్టాలండి? నాకు ఫక్కీలు బాబు. జరిగిందండి? ఏముంది? నిజాయితీకి శిక్ష పడింది. అంటే సిన్సియారిటీని ఉరితీశారు. ఎవరు? ఎవరండి? ప్రై పదండ్రా, పదం పదండ్రా. నమస్కారం సార్. రండి సార్, రండి. ఏమిటి, మీరంతా ఇక్కడ నిలబడ్డారు? వాడేదో అప్పుల గొడవల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నారు. వెళ్ళండి, వెళ్ళండి. మట్టిలో రావడం చాలా మంచిదండి. మనం కుర్రాళ్ళం అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందిరా. ఒరే, ఊళ్ళో ఇంతమందికి సిగ్గు లేదు, మనకెందుకురా? కానిస్టేబుల్ చంపితేనే దిక్కులేదే, ఇక మన అంతరా? అలాగనే ఆ డీపీ గారు ఏం చేసినా ఊరుకోవాలా? అంటే అది ఆత్మహత్య కదా. ఇప్పుడు అది డీపీ చేయించిన హత్య అంటారా? వాడు సిఐడి ఆఫీసర్ అయి ఉండాలి, లేదా డీపీ గారి మనిషి అయి ఉండాలి. అంతేనంటావా? అయితే ఓ పంచాత ఏమిటి, పారిపోదాం. అంటే ఇప్పుడు డీపీ, హలో హలో, అదే డీపీ ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి మీకు తెలుసా? అదిగోండి, ఆ వెళ్తున్నాడే అతనే శివాజీ. థ్యాంక్స్. నో మెన్షన్. నో మెన్షన్. ఓహో, నువ్వు చెప్పింది కరెక్టే. వాడు మన శివాజీ గారు. శివాజీ గారు, శివాజీ గారు, హలో, ప్లీజ్ ఒక నిమిషం. శివాజీ గారు, అగండి. ఈడెవడా బాబు, పక్కన పట్టుకున్నాడు. ఏమైపోయారు వీళ్ళు? ఏమండి, శివాజీ గారు ఇల్లు ఎక్కడండి? అడుగు ఇల్లే. ఎవరండి ఇంట్లో? మగాళ్ళు ఎవరు లేరండి. శివాజీ గారు ఉన్నారండి? శివాజీ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడే కాదు, ఈ ఊళ్ళోనే లేరు. మరి ఈళ్ళ అన్నారే, ఎవరు కావాలి బాబు? అదే శివాజీ. మా అబ్బాయి కోసమా? ఎవరు బాబు నువ్వు? నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన. నా మొహం చూస్తే మీకు అనిపిస్తోందా? నేను ఎవరు? అగ్రికల్చర్ ఆఫీసర్. అంటే పాడి పంటల ఆఫీసర్? అదే, పాడి పంటల ఆఫీసర్. పాడి పంటల ఆఫీసర్. అమ్మయ్యా, రండి రా. హలో, ఐఎమ్ శివాజీ. హలో,
ఐ వెంకట్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ హలో మీ కజిన్ వరప్రసాద్ నా ఫ్రెండ్ అలాగా ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు ఏమిటి ఏమిటి నువ్వు మా వరప్రసాద్ స్నేహితుడివా ఆ ముక్క ముందే చెప్పావు కాదే అమ్మా ఇల్లు దొరికేంత వరకు ఇన్ని మన ఇంట్లో ఉంచుకోమని రాశాడు ప్రసాద్ దానికేం బాబు నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండు థ్యాంక్స్ అండి అవును ఇందాక నన్ను చూసి మీరంతా ఎందుకు భయపడ్డారు అదే మీరు డిపి మనుషులు అనుకున్నాం డిపి అంటే అబ్బాయికి ఏం తెలుస్తుందిరా ఉన్నాళ్లే బాబు దుర్గా ప్రసాద్ అని ఓ దొంగ పినుగా పాణ్యతో చేసేద్దామని వీళ్ళందరి తాపత్రయం అసలు వాడి పేరెత్తేనే గదగదా ఒణిగిపోతుంటే ఇక వాడిని ఏం చేయగలరు వాణ్ణేమన్నా చేయాలనుకుంటే పోలీసులు వాడికి సపోర్ట్ ఉన్నారు ఈసారి వచ్చే ఎస్ఐ అయినా మంచి ఎస్ఐ వస్తే మా తడాకేమిటో చూపించుకుంటాం ఎరా అలా కలవగంటూ ఉండండి ఆ పోలీసు వాళ్ళే మంచి వాళ్ళైతే మన ఊరు ఎప్పుడో బాగుపడేది